ధర్మ అవగాహనం అన్న ఈ కార్యక్రమంలోకి మీ అందరినీ ఇస్లామీయ పద్ధతిలో ఆహ్వానిస్తున్నాము. అస్సలాము అలైకుమ్ వరహ్మతుల్లాహి వబరకాతుహు. వాలైకుమ్ అస్సలాం వరహ్మతుల్లాహి వబరకాతుహు. మరణ నా మరి ఒక ప్రశ్న వలన ప్రవక్తలందరి తొలి సందేశం ఏమిటి? సోదరులు నిజాం గారు అడిగిన ప్రశ్న, ప్రవక్తలందరి యొక్క తొలి సందేశం ఏమిటి? అల్లాహ్ సుబ్హానహు ఖురాన్లో ఈ విధంగా సెలవిస్తున్నాడు, ఔజు బిల్లాహి మినష్ షైతానిర్ రజీమ్, బిస్మిల్లాహిర్ రహ్మానిర్ రహీమ్, వలఖద్ బఅత్నా ఫీ కుల్లి ఉమ్మతిర్ రసూలా అని అబుదుల్లాహ వజ్తనిబుత్ తాగూత్. అల్లాహ్ సుబ్హానహు తఆలా సెలవిచ్చిన మాట, నిశ్చయంగా మేము ప్రతి యొక్క సముదాయంలోనూ ఒక ప్రవక్తను ప్రభవింపజేశాము. అలా వచ్చిన ఆ ప్రవక్తలందరూ వారి జాతి వారికి చెప్పిన మాట, అని అబుదుల్లాహ్, కేవలం అల్లాహ్ను మాత్రమే మీరు ఆరాధించండి, వజ్తనిబుత్ తాగూత్, మిథ్యా దైవాలకు తాగూతులకు దూరంగా ఉండండి. మరి ఒక ప్రశ్న వలన తౌహీద్ అంటే ఏమిటి? తౌహీద్ అంటే ఏమిటి? దీన్ని రెండు విధాలుగా మనం అర్థం చేసుకోవచ్చు. ఒకటి, ఖురాన్ మరియు ప్రామాణిక హదీసుల ద్వారా రూఢి అయిన ఆరాధనలన్నిటిలోనూ అల్లాహ్ సుబ్హానహు తాలాను ఏకైక దైవంగా నమ్మడాన్ని తౌహీద్ అంటారు. ఖురాన్ మరియు హదీసుల ద్వారా, ప్రామాణిక హదీసుల ద్వారా రూఢి అయిన ఆరాధనలన్నిటిలోనూ అల్లాహ్ సుబ్హానహు తాలాను ఏకైక దైవంగా నమ్మడాన్ని తౌహీద్ అంటారు. రెండో విధంగా చెప్పుకోవాలంటే, అల్లాహ్ రుబూబియత్లోను, అల్లాహ్ ఉలూహియత్లోను, అల్లాహ్ అస్మా వ సిఫాత్లోను, అంటే అల్లాహ్ సృష్టికి కర్త, యజమాని, సృష్టి యొక్క నిర్వహణను కొనసాగించేవాడు, అలాగే పూజనీయుడు, అల్లాహ్ గుణనామాల విషయంలో అల్లాహ్ను ఏకైక దైవంగా నమ్మడాన్ని తౌహీద్ అంటారు. మరి ఒక ప్రశ్న వలన ఆరాధన ఇబాదత్ అని దేన్ని అంటారు? ఆరాధన ఇబాదత్ అని దేన్ని అంటారు? ఏ యొక్క పనులైతే, బాహ్యపరమైన పనులు కావచ్చు, అంతరంగికమైన పనులు కావచ్చు, ఏ పనులైతే అల్లాహ్ సుబ్హానహు వతాలాకు ఇష్టంగా ఉంటాయో వాటిని ఆరాధన అంటారు. అంటే ఉదాహరణకు మనం తీసుకున్నట్లయితే, వాక్కుపరమైన యొక్క కర్మలు, వాక్కుపరమైన కర్మల్లో బిస్మిల్లా అనడం, అల్హమ్దులిల్లా అనడం, సుబ్హానల్లా అనడం, అదేవిధంగా ఖురాన్ పారాయణం చేయడం, ఇవన్నీ వాక్కుపరమైన ఆరాధనలో వస్తాయి. ఇక రెండో యొక్క విషయాన్ని మనం తీసుకున్నట్లయితే, బాహ్యపరమైన అంటే అవయవాలకు సంబంధించిన ఆరాధన మనం తీసుకున్నట్లయితే, ఐదు పూటల నమాజ్ చదవడం, రమజాన్ ఉపవాసాలు ఉండడం, అలాగే ఇందులోనే ధనపరమైన యొక్క కర్మల్ని మనం తీసుకున్నట్లయితే, జకాతు చెల్లించడం, దాన ధర్మాలు చేయడం, ఇవన్నీ బాహ్యపరమైన కర్మలుగా ఉంటాయి. ఆ తర్వాత అంతరంగికపరమైన కర్మల్ని మనం తీసుకున్నట్లయితే, అల్లాహ్ ఎడల భయం కలిగి ఉండడం, అల్లాహ్ ఎడల ఆశ కలిగి ఉండడం, అల్లాహ్ పై మనం భరోసా కలిగి ఉండడం, తదితర యొక్క విషయాలు ఏవైతే ఉన్నాయో ఇవి అంతరంగిక కర్మలుగా ఉంటాయి. కనుక ఇవి అల్లాహ్కు ఇష్టమైనవై ఉంటే వాటిని ఆరాధన అంటారు, ఇబాదత్ అంటారు. మరి ఒక ప్రశ్న వలన పై ఆయతులలో తాగూత్ అంటే మిథ్యా దైవాలకు అన్నారు, అంటే ఏమిటి? పై ఆయతులో తాగూత్ అంటే మిథ్యా దైవాలు అనే మాట అనేది ఇక్కడ ఇవ్వడం అనేది జరిగింది. అరబ్బీ భాషాపరంగా మనం తీసుకున్నట్లయితే, తుగ్యాన్ యొక్క పదం నుండి దీన్ని తీసుకోవడం జరిగింది. తుగ్యాన్ అంటే గీయబడిన ఒక రేఖను దాటి వెళ్ళడం, సరిహద్దును అతను అతిక్రమించడాన్ని ఏమంటారంటే తుగ్యాన్ అంటారు. కనుక ఒక వ్యక్తి సత్యాన్ని వీడి అసత్యాన్ని ఆశ్రయిస్తున్నాడు, ధర్మాన్ని వీడి అధర్మాన్ని ఆశ్రయిస్తున్నాడు, న్యాయాన్ని వీడి అన్యాయాన్ని అతను ఆశ్రయిస్తున్నాడు, నీతిని వీడి అవినీతిని అతను ఆశ్రయిస్తున్నాడు అంటే అలాంటి వ్యక్తిని తాగూత్గా పేర్కొనడం జరుగుతుంది. మరి ఒక ప్రశ్న వలన వారి గురించి క్లుప్తంగా తెలుపగలరు? తాగూత్ గురించి మనం క్లుప్తంగా తెలుసుకోవాలి అంటే, ఇమామ్ ఇబ్ను ఖయ్యిమ్ రహ్మతుల్లాహ్ అలై సెలవిచ్చిన యొక్క మాటను మనం తీసుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే
తాగూతులు చాలా రకాలుగా ఉంటారు. అయితే పండితులు వారిని 5 భాగాల్లో విభజించడం అనేది జరిగింది. 5 కేటగిరీలో విభజించడం జరిగింది. అందులో ప్రథమంగా మొదటి యొక్క వ్యక్తి షైతాన్. షైతాన్ అందరూ తాగూతులకి తను గురువుగా ఉంటాడు. కనుక అతను అల్లాహ్ సుబ్హానహు వతాలాతో వాగ్దానం చేసి వచ్చాడు, నేను నీ దాసులను నరకం పాలు చేసి తీరతాను. కనుక కాబట్టి అతను అవిశ్వాసం వైపునకు, నాస్తిక భావాల వైపునకు, అశ్లీలం వైపునకు, చెడు వైపునకు మనిషిని పురిగోల్పుతూనే ఉంటాడు. ఇక రెండో విషయాన్ని మనం తీసుకున్నట్లయితే, నిజ ఆరాధ్యుడైన అల్లాహ్ను వదిలి ఎవరెవరినైతే ప్రజలు ఆరాధిస్తారో వారు తాగూద్గా ఉంటారైతే ఒక షరతు ఉంటుంది. ప్రజలు ఆరాధిస్తున్నారు అంటే అతనైతే చెప్పలేదు కానీ నన్ను వాళ్ళు దేవుడుగా నమ్ముతున్నారు, కొలుస్తున్నారు కదా, వాళ్ళ కొలవడంలో తప్పు లేదనక భావన కలిగి ఉంటే అతను తాగూత్ కిందికి వస్తాడు. ఇందులోనే మరొక విషయం ఏంటంటే, ప్రజలు కొలుస్తున్నారు కానీ వ్యక్తికి ఇష్టం లేదు. ఉదాహరణకు ఈసా అలైహిస్సలాం. ఈసా అలైహిస్సలాంను అల్లాహ్ ప్రవక్త క్రైస్తవ సమాజం దైవ కుమారునిగా కొలవడం అనేది జరుగుతుంది. అయితే ఈ విషయం స్వతహాగా ప్రవక్త ఈసా అలైహిస్సలాంకి ఇష్టం లేదు. గనుక అలాంటి వ్యక్తులు ఎవరైనా సరే, ఇష్టపడని వ్యక్తులు వారు తాగూత్ యొక్క పరిధిలోకి రారు. ఇక మూడో యొక్క విషయాన్ని మనం తీసుకున్నట్లయితే, ఎవరైతే ప్రజల్ని తన ఆరాధన వైపు పిలుస్తారో వారు కూడా తాగూత్. అంటే ప్రజల్ని వారు అదే పనిగా అనేది ప్రచారం కల్పించి తన్ను ఆరాధించాల్సిందిగా వారు చెబుతారు. కనుక ఇలాంటి వ్యక్తులు కూడా తాగూత్ కిందికి వస్తారు. అలాగే నాలుగో విషయాన్ని మనం తీసుకున్నట్లయితే, తనకు అగోచర విషయాల జ్ఞానం ఉంది అని ఎవరైతే పలుకుతాడో అతను కూడా తాగూత్గా ఉంటాడు. ఇక 5వ యొక్క కేటగిరీని మనం తీసుకున్నట్లయితే, అల్లాహ్ సుబ్హానహు వ తాలా ఆదేశించిన ఆదేశాలకు అనుగుణంగా కాకుండా తన ఇష్టానుసారం అనేది తీర్పులు చెప్పేవారు కూడా తాగూత్గా ఉంటారు అని, ఇలా తాగూత్లని 5 రకాలుగా విభజించడం అనేది జరిగింది. కాబట్టి వీటిని గుర్తించి వారి నుండి, అలాంటి యొక్క భావాలు కలిగిన వ్యక్తుల నుండి మనం కడు దూరంగా మసలుకోవాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది. బారకల్లాఫి. మరికొన్ని ప్రశ్నలతో మళ్ళీ కలుద్దాం. అస్సలాము అలైకుమ్ వరహమతుల్లాహి వబరకాతుహు.